వెల్కమ్ టు టీవీ ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారని చంద్రబాబు అంచనా వేస్తున్నారు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నారు గత కొద్ది రోజులుగా ఇదేమి కర్మ రాష్ట్రానికి అనే కార్యక్రమంతో ప్రజల వద్దకు వెళ్తున్నారు అంతకుముందు బాదుడే బాదురంటూ జనంలోకి వెళ్లారు మినీ మహానాడు మాత్రం కొన్ని చోట్లకే పరిమితం చేశారు జిల్లా నేతలపై ఆర్థిక భారం మోపలేక మినీ మహానాడుని వదిలేసినట్లు తెలుస్తోంది అయితే చంద్రబాబు కార్యక్రమాలకు స్పందన ఉండటంతో తిరిగి ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు ఇక ఇప్పుడు నారా లోకేష్ పాదయాత్ర కూడా ప్రారంభమైంది ఆయన చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు అయితే నారా లోకేష్ పాదయాత్రకు అనుకున్న స్థాయిలో స్పందన లేదని భావించిన చంద్రబాబు తాను స్వయంగా రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఈ నెలలో చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటిస్తారు తూర్పు గోదావరి జిల్లాలో ఎక్కువ సీట్లు ఎవరికి వస్తే వారికే అధికారం దక్కుతోందన్నది సంప్రదాయంగా వస్తున్నది అందుకే తూర్పు గోదావరి జిల్లాపై చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు దీంతో పాటు జనసేన పొత్తు దాదాపు ఖాయం కావడంతో అక్కడ పార్టీని బలోపేతం చేయడమే కాకుండా టీడీపీ ఎన్ని సీట్లు పోటీ చేయాలన్న దానిపై కూడా ఈ పర్యటనతో ఒక క్లారిటీకి వస్తోందని చెప్తున్నారు త్యాగాలకు సిద్ధం కావాలని నేతలకు చంద్రబాబు తన పర్యటనలో చెప్పనున్నారని తెలిసింది నేతలను క్యాడర్ను ఎన్నికలకు సిద్ధం చేయడం కోసం సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు జోన్ల వారిగా సమావేశాలను త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నారు ఈ సమావేశంలో నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేతలు ఇన్ఛార్జీలు కస్టర్ ఇన్ఛార్జీలు డివిజన్ ఇన్ఛార్జీలు పాల్గొననున్నారు ఈ సమావేశాలకు చంద్రబాబు హాజరై దిశానిర్దేశం చేయనున్నారు మొత్తం మీద చంద్రబాబు వేగం పెంచినట్లే కనిపిస్తోంది మరి ఈ దూకుడు ఏ మేరకు కలిసి వస్తుందో చూడాలి